నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన వైశాఖ మాసం ప్రారంభమవుతున్న తరుణంలో వైశాఖ మాసంలో వచ్చే పర్వదినాల విశిష్టత ఏంటో, వైశాఖ మాసంలో ఎలాంటి దానాలు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, వైశాఖ మాసం ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. వైశాఖ మాసాన్ని మాధవ మాసం అనే పేరుతో పిలుస్తారు. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం వైశాఖ మాసం. వైశాఖ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే ఈ మాసంలో త్రికాలములయందు తులసి దళాలతో విష్ణువుని పూజించిన వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదని, మోక్షప్రాప్తి కలుగుతుందని పద్మపురాణంలో చెప్పడం జరిగింది. అలాగే ఈ మాసంలో ఈశ్వరుడికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తూ తెల్లటి మందార పూలతో పూజ చేయటం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వైశాఖ శుద్ధ పాడ్యమి, వైశాఖ మాసంలో మొట్టమొదటి రోజు, ఈరోజు గుమ్మడికాయ దానమిస్తే సమస్త గ్రహదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే స్వయం పాకం ఈరోజు దానం ఇవ్వటం ద్వారా కూడా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వైశాఖ శుక్ల విదియ తిథి నాడు శివాలయము విష్ణు ఆలయము దర్శనం చేసుకోవటం, అక్కడ ఆలయాల్లో పరమాన్నం భగవంతుడికి నివేదన చేసి ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే వైశాఖ శుక్ల తదియ తిథిని అక్షయ తృతీయ అనే పేరుతో పిలుస్తారు. దుర్ముహూర్తము వర్జ్యము చూసుకోకుండా ఎలాంటి శుభకార్యక్రమం ఆ రోజు ప్రారంభించినా అది అక్షయమైనటువంటి అనంతమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి దీన్ని అక్షయ తృతీయ అనే పేరుతో పిలుస్తారు. అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ తిథి నాడు లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించటం, లక్ష్మీ నరసింహస్వామి వారికి చందనం అలంకరించడం ద్వారా నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే వైశాఖ శుక్ల తదియ రోజు లక్ష్మీనారాయణులను పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని భవిష్యోత్తర పురాణంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని గంగా సప్తమి అనే పేరుతో పిలుస్తారు. భగీరథుడు దివి నుంచి భూమికి గంగమ్మను తీసుకుని వచ్చినప్పుడు జహ్ను మహర్షి గంగను పానము చేసి తన కర్ణము నుంచి విడిచిపెట్టిన రోజు వైశాఖ శుద్ధ సప్తమి. అందుకే దాన్ని గంగా సప్తమి అంటారు. ఆ రోజు గంగా స్తోత్రం పఠించినా విన్నా జన్మ జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. వైశాఖ శుక్ల ఏకాదశి తిథిని మోహిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు అమృతం ఆవిర్భవించిన రోజు మోహిని ఏకాదశి. ఆ రోజు విష్ణు సహస్రనామం చదివినా విన్నా సహస్ర గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహావైశాఖి అనే పేరుతో పిలుస్తారు. ఈ మహావైశాఖి రోజు సముద్ర స్నానం చేస్తే కురుక్షేత్రంలో గోదానం చేసిన భూదానం చేసిన విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. వైశాఖ మాసం బహుళపక్షంలో వచ్చే దశమి తిథి నాడు హనుమ జయంతి పర్వదినం జరుపుకోవటం, ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. వైశాఖ బహుళ ఏకాదశి తిథిని వరుధిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేసిన విశేషమైన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. వైశాఖ అమావాస్య నాడు పితృదేవతల పేరిట అన్నదానం నిర్వహించడం ద్వారా విశేషంగా పితృదేవతల అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. వైశాఖ మాసం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన అక్షయ తృతీయ, సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి చందనోత్సవం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాగ విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాగ విహార శ్రీధర. ఇది నా కర్తవ్యం అని చేసిన వాడికి ఇది చాలా మంచిదిట అని దగ్గరికి తీసుకోడు, ఇది చాలా చెడ్డదిట అని దూరం చేయడండి. ఈ మనస్థితిని అర్థం చేసుకోవడమే కొంచెం క్లిష్టం, కానీ ఆ స్థితికి వస్తే కానీ బ్రహ్మము తెలియదు. అందుకే మొట్టమొదటి సాత్విక త్యాగి ముందు ఇటువంటి కామ్యకర్మలు విడిచిపెట్టి యజ్ఞదాన తపస్సులు ఆచరించినా ఇటువంటి మనస్సంస్కారాన్ని పొందాలి అని భగవానుడు చెప్తున్నాడు.
పైగా ఇది ఎలా తెచ్చుకోగలుగుతున్నాడు ఈ స్థితిని అంటే సత్వ సమావిష్ట మేధావి చిన్న సంశయ. ఇటువంటి స్థితి పొందడానికి పనికొచ్చే మూడు లక్షణాలు సత్వ సమావిష్ట మేధావి చిన్న సంశయ. సత్వ సమావిష్ట అంటే అర్థం ఏమిటి అంటే యదా సత్వేన, ఇక్కడ సత్వం అంటే సత్వగుణం అని కాదు అంతఃకరణమని అర్థం. ఇతర అంతఃకరణం ఎలా ఉన్నది? సత్వగుణంతో కూడి ఉన్నది. సత్వగుణం అనగానే శుద్ధమైన అంతఃకరణం కదా. అందువల్ల ఆత్మానాత్మ వివేక జ్ఞాన హేతునా అది సత్వం అనే మాటకి ఇక్కడ అర్థం చెప్పారు. ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలిగిన వాడు గనక దానితో కూడిన సమావిష్ట అంటూ కూడిన అటువంటి ఆత్మానాత్మ వివేక జ్ఞానముతో సమావిష్ట సంవ్యాప్త సంయుక్త అంటే వాడు అంతఃకరణమంతా ఇది ఆత్మ ఇది అనాత్మ అనే విషయంలో స్పష్టమైన అవగాహన ఉంది గనక ఆత్మతత్వమే ప్రధానంగా ఉన్నాడు గనక అటువంటి సత్వ సమావిష్టుడైన వాడు అతహ ఏవ మేధావి అందుకే వాడిని మేధావి అన్నారయ్యా అన్నాడు ఇక్కడ. ఆ మేధావి ఆత్మ అంటే ఏంటో స్పష్టంగా తెలిసింది అతనికి. కలిపేసుకోడు అనాత్మని ఆత్మని కలిపేసుకోడు. ఆత్మ యొక్క లక్షణం తెలిసి అతనికి అందుకే వాడు మేధావి. ఆత్మజ్ఞాన లక్షణయ ప్రభయా సంయుక్తక మేధావి అటువంటి వాడు చిన్న సంశయ వాడికి సందేహాలు ఉండవన్నాడు ఇక్కడ. అంటే ఇంత చెప్పారు కానీ ఇది ఆత్మ కాదంటారా అది ఆత్మేనా ఈ డౌట్లు ఉండవు వాడికి. నిశ్చయమైనటువంటి బుద్ధి ఉంటుంది వాడికి. అందుకే చిన్న సంశయ సంశయాలన్నీ పోయేట ఆత్మస్వరూప అవస్థానమేవ పరం నిశ్చయ సాధనం నా అన్యత్ కించిత్ ఇత్యేవ నిశ్చయైన చిన్న సంశయ అన్నారు ఇక్కడ. ఎందుకు చిన్న సంశయుడు అయ్యాడు అంటే ఆత్మజ్ఞానం ఒక్కటే మోక్షహేతువు అది తప్ప మరొకటి కాదు అనే నిశ్చయం వాడుకున్నదండి ఇక్కడ. అంటే అది కాదు మరొక మార్గం ఏమైనా ఉందా అనే డౌట్ లేదు ఇటు రావడం లేదు అటువంటి స్థితిలో ఉంటాడు. కానీ చిన్న సంశయ అనే దానికి శంకర భగవత్పాల వారు ఇంత అందమైన నిర్వచనిచ్చారు. ఆత్మస్వరూప అవస్థానమేవ పరం నిశ్రేయస్ సాధనం ఆత్మస్వరూపముగా మిగిలియుండడమే పరమమైన మోక్ష సాధనము నా అన్యత్ కించిత్ మరొకటి ఏదీ లేదు ఇత్యేవ నిశ్చయైన చిన్న సంశయ. ఈ నిశ్చయం చేత చిన్న సంశయుడయ్యాడు. యహ కర్మా యోగానుష్ఠాన క్రమేణ సంస్కృతాత్మా సన్ జన్మాది విక్రియారహితత్వేన నిష్క్రియం నైష్కర్మ్య లక్షణం జ్ఞాన నిష్టాం అస్నుతే అని భగవత్పాల వారు ఇక్కడ చెప్తున్నారు. అంటే కర్మయోగాన్ని అనుష్ఠించడం చేత అతడు సంస్కరింపబడి జననాది వికారములు లేనటువంటి స్థితికి వెళతాడు. ఒక నిష్క్రియ స్థితి అదే నైష్కర్మ్య సిద్ధి అనే విషయం. ఆ నిష్కర్మ స్థితికి వెళ్ళిన వాడికి ఇది కుశలము అకుశలము అనే భావం ఉండకూడదు కదా. ఇది దీని యొక్క భావం. దీన్ని బట్టి ఇతర కర్మలను ద్వేషించకుండా తాను పాటిస్తున్నటువంటి యజ్ఞ దాన తపకర్మలు నియతమైతే ఉన్న వాటి మీద మక్కువ కలిగి ఉండకుండా ఎవడైతే శుద్ధ సత్వగుణంతో కూడుకుని సంశయరహితంగా బుద్ధిమంతుడు అయి ఉంటాడో వాడే గొప్ప త్యాగి వాడే మోక్షమునకు అర్హుడు. ఇది నా నిశ్చయము అని మొదటి దానికి దాని సంధానం. కాబట్టి ఆదర్శ మార్గం ఇప్పుడు ఏ మార్గం అండి? సాత్విక త్యాగ మార్గం. సాత్విక త్యాగ మార్గంలో ఉండవలసింది ఇతర కర్మల్ని ద్వేషించరాదు తన కర్మలపై మక్కువ కలిగి ఉండరాదు కర్తవ్యమును చేయవలసిందే. ఇది భగవాను చెప్తున్నది. అదేవిధంగా నీకు విధ్యుక్తమైన దీనిలో మరొక అర్థం అండి మరొక కోణం. నీకు ఏది విధ్యుక్తం ఉందో అది నీకు నచ్చకపోవచ్చు కానీ చేసి తీరవలసినదే. అకుశలం అంటే నచ్చకపోవచ్చయ్యా అది నీకు అందంగా మంగళకరంగా శోభనంగా కనబడకపోవచ్చు కానీ విధ్యుక్తం కనుక చేయవలసినది. అదేవిధంగా ఇంకేదో కర్మ నీది కాని కర్మ కుశలంగా కనబడవచ్చు కానీ దాని వైపు నువ్వు వెళ్ళరాదు. ఇది కూడా అర్థం. ఇది శ్రేయాన్ స్వధర్మో విగుణహ అలాగే. ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే యుద్ధము నా వాళ్ళందరినీ కొట్టడం ఇవన్నీ కూడా నీకు కుశలము కాదు అనిపిస్తున్నది కానీ నియతం కదా నీకు విధ్యుక్తం కదా కనుక దాన్ని ద్వేషించరాదు అది చేయవలసినది. కానీ ఇది విడిచిపెట్టి నేను ఇప్పుడు భైక్షం చేస్తాను సన్యాసం పుచ్చుకుంటానన్నావే అది వినడానికి అనడానికి అనుకోవడానికి కుశలంలా కనబడుతుంది కానీ అది మంచిది కాదు సుమా దానిలో మునగరాదు అటువైపు నువ్వు ఆసక్తిని చూపించరాదని రెండవ కోణం రెండు తెలుసుకోవాల్సింది. ఇక్కడ మొదటిది ఏం చెప్పుకున్నాం యజ్ఞదాన తపకర్మలు కాక ఇతర కామ్యాది కర్మల పట్ల ద్వేషము రాకూడదు అలాగే యజ్ఞదాన తపకర్మలు నియతమైనవి చేసేటప్పుడు వాటిపై ఆసక్తి అవి గొప్పవనే భావంతో వాటికి అంటుకుపోవడం కూడకూడదు. చెయ్యాలని చెయ్యడమే తప్ప అంటుకుపోయేవా మళ్ళీ సంఘం ఏర్పడిపోతుంది మళ్ళీ ఫలాకాంక్ష వస్తుంది అప్పుడు త్యాగం ఎలా అవుతుంది? పూర్ణ త్యాగం కాదు ఇక్కడ. భ్రమపడరాదండి ఎప్పుడు కూడా మనం గొప్ప సాధకులం అనే భ్రమను తీసేస్తున్నాడు ఇక్కడ. అందుకే దానిలో ప్రతి కోణం చూపిస్తూ వెళ్ళడం ఎందుకంటే అంత సునిశ్చితం. ఈ రెండు విధాల అర్థాలు కూడా అకుశల కుశల అనే దాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఎవరైతే దేహం ధరించి ఉంటారో
వారు కర్మల్ని సంపూర్ణంగా విడిచిపెట్టడం అనేది సాధ్యము కాదు సుమా అది చెప్తున్నాడు. అని కర్మలు విడిచిపెట్టేయాలి, సన్యసించాలని పిచ్చి కబుర్లు ఆడుకు. ఎందుకంటే దేహం ధరించిన వారు ఎవరూ కూడా కర్మల్ని సంపూర్ణముగా విడిచిపెట్టలేరు. అందుకే కర్మలు విడిచిపెట్టడం అనేది అసాధ్యమైన మాట. ఎవరికి? దేహమున్న ఎవరికైనా. నాకు ఈ దేహభృతాశక్యం త్యక్తుం కర్మాణ్యశేషత అశేషత అనే మాటకి ఇక్కడ సంపూర్ణముగా అనర్థం. పూర్తిగా కర్మలు విడిచిపెట్టడం దేహం ధరించిన వారికి సాధ్యం కాదు. దేహం ధరించిన వారు ఎవరండి? మనుష్యులేగా. ఆ మాట ఎందుకు చెప్పాలి? మనుష్యులు కనివచ్చా అంటే దేహం ధరించని వారు ఉంటారే, వారు మాత్రమే కర్మను పూర్తిగా విడిచిపెట్టగలరు. దేహం ధరించని వారు అంటే దేహాభిమానం లేనటువంటి వారు ఉన్నారు. వాళ్ళు సన్యాసులు మొదలైన వాళ్ళు ఆత్మనిష్ఠులు. వాళ్ళు మొత్తం కర్మను విడిచిపెట్టవచ్చు. పరమార్థ సన్యాసం అనే మాట తెలుసుకోవాలి ఇక్కడ. ముఖ్య సన్యాసం కర్మఫలత్యాగం చేసిన వాళ్ళు గౌణ సన్యాసులు. అంటే కర్మయోగి కూడా ఒక విధంగా సన్యాసే. కర్మయోగికే సన్యాసం త్యాగం చెప్పారు కదా, వాళ్ళు గౌణ సన్యాసం అనాలి. కానీ పరమార్థత సర్వకర్మలు పరిత్యజించి బ్రహ్మనిష్ఠులైపోయినటువంటి సిద్ధపురుషులు ఎవరై ఉంటారు, జీవన్ముక్తులు ఎవరై ఉంటారో వారు కర్మలు పూర్తిగా విడిచిపెట్టారు. ఎందుకంటే వాళ్ళు దేహం ధరించిన వారు కారయ్యా అన్నారు. అంటే దేహము నేననే భావం ధరించలేదు వారు ఇక్కడ. అది దేహభృత అనే మాట చక్కగా తెలుసుకోవాలి. భగవానుడు ఈ మాటను ఎక్కడెక్కడ వాడతాడో జాగ్రత్తగా చూడండి. క్లేశోదిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేస్తాం అవ్యక్తాహి గతి దుఃఖం దేహవద్భిర్వాప్యతే అక్కడ వాడాడు. అదే అర్థం ఇక్కడ తీసుకోవాలి. దేహం ఉన్నవారు అవ్యక్తాన్ని ఉపాసించలేరయ్యా. అంటే దేహం లేనివారు అవ్యక్తాన్ని ఉపాసిస్తారా? కాదయ్యా, దేహం నేను అనుకున్నవారు అవ్యక్తాన్ని ఉపాసించలేరు. ఎందుకంటే వీడికి ఏదైనా నామము రూపమే కావాలి. నామరూపం లేని వస్తువును పట్టుకోలేడు. ఏది చూపించండి దీని పేరేంటండి అడుగుతాడు డాక్టర్. అలాగ అలవాటు అయిపోయింది. అలాగే ఏ విషయం వర్ణించండి దానికి ఒక ఫార్మ్ లేకపోతే వీడు పట్టుకోలేడు రూపం లేకపోతే. అందుకే నాయన అది అవ్యక్తమైనటువంటి నామరూపాలు లేనిది ఎవడు పట్టుకోలేడు. దేహం ఉన్నవారు దేహానికి నామరూపాలు ఉన్నాయిగా, దానితో తాదత్వం చెందాడు కదా. అందుకే నా దివ్యనామ దివ్య రూపాలు పట్టుకోవాలని అక్కడ ఉద్దేశం చెప్పాడు. ఇప్పుడు ఆ దేహవద్భ్యని ఏ భావంతో చెప్పాడో ఇక్కడ దేహభృత అదే భావంతో చెప్తాడు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. అత్యంత విశిష్టవంతమైనటువంటి వైశాఖ మాసంలో మహావిష్ణువుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని సాధించడానికి ప్రతినిత్యం కూడాను పుణ్యస్నానాలు ఆచరించడం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని మనకు ప్రసాదింపజేస్తుంది. వైశాఖ మాసంలోనే నూతన గృహ ఆరంభాలు కూడాను ప్రారంభించేటువంటి విధి విధానం ఆచరణీయ యోగ్యంగా మనకు కనిపిస్తోంది. ఈనాడు చాలా విశేషకరమైనటువంటి ప్రభావంతో వివిధ రంగాలలో అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని మనం సాధించడానికి వివిధ దేవాలయాలను సందర్శించడం కూడాను చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. కనీసం విష్ణాలయాల్ని దర్శించడం వలన చాలా విశేషకరమైన ప్రభావం కూడా మనకు కలిగి తీరుతుంది. నారసింహ క్షేత్రాలలో ఒక క్షేత్రమైనా సరే కనీసం దర్శించినట్లయితే ఎనలేని ఐశ్వర్యంతో పాటు మనకు పట్టినటువంటి దుష్కర్మలన్నీ కూడాను పటాపంచలైపోతాయి అంటోంది శాస్త్రం. అందుకనే ప్రసిద్ధ నరసింహ క్షేత్రాలను సందర్శించాలి అనేటువంటి జిజ్ఞాస ఈ మాసంలో ఆచరణలో పెట్టడం వలన అద్వితీయమైనటువంటి అభివృద్ధిని మనం సాధించడానికి ఆస్కారాన్ని భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి మాసంగా ఈ యొక్క వైశాఖ మాసం అద్వితీయంగా చెప్తాం. ఈ వైశాఖ మాసంలో శంకర విజయం అని చెప్పేసి శంకరాచార్య సంబంధమైనటువంటి స్తోత్ర పఠనం ప్రతినిత్యం ఎవరైతే ఆచరిస్తారో వారికి లక్ష్మీ కటాక్షం వస్తుంది. కనకతారాస్తవం ప్రతినిత్యం చదవడంతో పాటు విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం కూడా ఈ మాసంలో మనం తప్పనిసరిగా ఆచరించి తీరవలసిందే. సర్వే జనా సుఖినో భవంతు.
సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో, సర్వబాధ ప్రశమనం కురు, శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, గురువారం. సూర్యోదయం 5:50 సూర్యాస్తమయం 6:35. తిథి పాడ్యం ఉదయం 6:21 వరకు, విధియ తెల్లవారుజామున 4:18 వరకు, నక్షత్రం కృత్తిక ఉదయం 11:58 వరకు, వర్జం రాత్రి 3:12 నుంచి 4:44 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:05 నుంచి 10:56 వరకు, మరల మధ్యాహ్నం 3:11 నుంచి 4:02 వరకు, అమృతకాలం ఉదయం 9:44 నుంచి 11:13 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:10. నేటి విశేషం గురువారం. అలాగనే వైశాఖ మాసం ప్రారంభం. వైశాఖ మాసం యొక్క వైశిష్ట్యాల్లో తులసి కృష్ణ గౌరాక్ష తయాభ్యర్చ మధుద్విషం విశేషేణ తు వైశాఖే నరో నారాయణో భవేత్. వైశాఖ మాసంలో తులసీ దళాలతో, అవి కృష్ణ తులసి కావచ్చు లేదా లక్ష్మీ తులసి కావచ్చు, ఆ తులసి, కృష్ణ తులసి నల్లగా ఉంటుంది, లక్ష్మీ తులసి ఆకుపచ్చగా ఉంటుంది, వాటితో పూజ చేసినట్లయితే నరుడు నారాయణుడు అవుతాడు. అలాగనే ఈ మాధవం సకలం మాసం తులస్యాయోర్చయ నర త్రిసంధ్యం మధుహంతారన్నాస్తిత్య పునర్భువ. వైశాఖ మాసంలో మూడు పూటలా విష్ణుమూర్తిని తులసీదళాలతో అర్చించినట్లయితే అతను మళ్ళీ జన్మించడు, అంటే మోక్షాన్ని పొందుతాడు అని అర్థం. ఈ వైశాఖ మాసం యొక్క వైశిష్ట్యాన్ని మనం గుర్తించి ధర్మాచరణ చేసినట్లయితే, తులసి పూజ చేసినట్లయితే మోక్షాన్ని పొందవచ్చు. ఈరోజు పాడ్యం వెళ్ళి విధియ కూడా వెళ్ళిపోతుంది రేపు ఉదయం లోపల. కారణం వల్ల అవమాదినం అంటారు, అంటే 3 రోజులు కలవడం. ఇది మనం చేసేటువంటి మంచి పనులకు, దానాదులకు విశేషమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి రోజు. అలాగే స్నానం, నదీ స్నానం చేయడం చాలా మంచిది. అలాగే ఈరోజు వృద్ధ పురుష దర్శనం, ఇది చాలా ముఖ్యమైనది. అంటే ఎవరైతే మన తరంలో లేదా మన వంశంలో, మన బంధువుల్లో ఎవరైతే పెద్దవారు ఉన్నారో, వయసులో ఎక్కువ వాళ్ళు ఉన్నారో, వాళ్ళని దర్శించడం, వాళ్ళకి 2 పళ్ళు ఇవ్వడం, వాళ్ళతో మాట్లాడడం, ఇది చేసినట్లయితే ఆ ఆదరం వల్ల వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఆశీస్సులు చాలా ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి. మా ఇంట్లో నాకంటే పెద్దవాళ్ళు ఎవరు లేరండి అంటారా, చిన్నవాళ్ళు మిమ్మల్ని పలకరించవచ్చు. ఇంకా విశేషం ఏమిటి, వాళ్ళు సరిగా లేరు, పెద్దవాళ్ళు లేరు అంటారా, మీరు ఏ వృద్ధాశ్రమానికో వెళ్ళి వారికి ఏదైనా పళ్ళు, అవసరమైన మందులు కొనివ్వండి, వాళ్ళతో సంభాషణ చేయండి, వాళ్ళలో జీవన కాంక్షను పెంచండి, అది అత్యుత్తమ ఫలితాన్ని ఇస్తుంది. విశేషించి శని దశలు, అలాగే గోచారంలో ఏలినాటి శని మొదలైనటువంటి దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఆ వృద్ధ దర్శనం వల్ల. అలాగే వాళ్ళని పూజించడం, అంటే గౌరవించడం, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించడం. ధర్మఘట దానం, మనం ఆ ధర్మఘటాన్ని దానం చేయడం ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహంతో ధార్మికములైన కార్యములయందే మన మనసు లగ్నమవుతుంది, అక్కడే ఆనందాన్ని పొందుతుంది. ఇక గురువారం కాబట్టి దత్తాత్రేయారాధన వల్ల మన చుట్టూ జరిగేటువంటి ఘటనలే మనకు జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాయి. నేటి ఆణిమిత్యాలు,
పాము కూరల్లో విషం కన్నా మనిషి చూపుల్లో అసూయ చాలా ప్రమాదకరం. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. పురావరార్హోత్తమ నిష్కకంఠీం. రాముడు మెడలో ఆమెకి బహుమానంగా ఇచ్చిన గొప్ప పతకం ఒకటి ఉంది. ఆ పతకం ఆవిడ మెడలో వేసుకుంటుంది, ఎందుకంటే ఇది రాముడు కట్టిన పతకం అని చెప్పి మెడలో వేసుకుంటుంది. కానీ ఇప్పుడు రాముడు పక్కన లేడు కదూ, ఆ పతకం తన మెడలో ఉంటే తాను అందంగా రాముడి కోసం కనపడాలి, వీడున్న చోట ఈ పతకం ఎందుకని పెట్టుకోదు మా తల్లి. ఏమి అద్భుతమైన ఆలోచన అండి, ఎంత పవిత్రమైన ఆలోచన. పరిచయం ఉందా సీతమ్మతో, ఎప్పుడైనా చూశారా? కానీ మనసులో రామచంద్రమూర్తి ఇల్లాలంటే ఎలా భావన చేస్తున్నారో చూడండి. పురావరార్హోత్తమ నిష్కకంఠీం సుజాత పక్ష్మామభిరక్త కంఠీం. మా తల్లి ఎంత అందమైనటువంటి కనుల సౌందర్యంతో ఉంటుంది. వనే ప్రవృత్తామివ నీల కంఠీం ఆగమ విపినమయూరీం కదూ ఆ తల్లి, అందుకని ఆమె వనములో తిరుగాడుతున్నటువంటి నెమలిలా ఉంటుంది. వనే ప్రవృత్తామివ నీల కంఠీం అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షత ప్రరూఢామివ బాణరేఖాం వాయు ప్రభిన్నామివ మేఘరేఖాం. విదియనాటి చంద్రబింబం శుక్లపక్షంలో ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప కనపడదు. మా అమ్మని సీతమ్మ అని ఎంతో ప్రయత్నంగా చూస్తే తప్ప అర్థం కాదు. అలా ఏడుస్తూ ఉంటుంది నా తల్లి, ఎక్కడో ఉంది. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం. బంగారు తీగకి మట్టి పట్టేసింది అనుకోండి, అది బంగారు తీగ అని ఎవరికీ తెలియదు, ప్రకాశం. అలా అంతటి మహాపతివ్రత శోకమూర్తి అయి తనని తాను రక్షించుకోలేని దానిలా ఉంటుంది. పతి ఆజ్ఞ లేదని తనని తాను రక్షించుకోలేక కాదు. క్షత ప్రరూఢామివ బాణరేఖాం. బాణం గుచ్చుకుని బయటికి తీసేసిన ములుకు విరిగిపోతే ఎలా బాధ ఉంటుందో అలా రావణుడు నశిస్తాడు, రాముడు వస్తాడని నమ్మకం ఉన్నా వాడు అంటున్న మాటలు మనసులో గుచ్చుకుని మా తల్లి అంత బాధపడుతుంటుంది. క్షత ప్రరూఢామివ బాణరేఖాం వాయు ప్రభిన్నామివ మేఘరేఖాం. నల్లటి మబ్బొచ్చి వర్షం కురుస్తుంది అనుకోగా పెద్ద గాలొచ్చి కొట్టేస్తే పక్కకెళ్ళిపోయిన మబ్బు ఎలా ఉంటుందో అలా. ఇంక అయిపోతోంది వనవాసం అమ్మయ్యా, అంతఃపురానికి వెళ్ళిపోతామని చెప్పి సంతోషపడుతున్న సీతమ్మ యొక్క ఆశల మీద నీళ్లు చల్లి అకస్మాత్తుగా సీతాపహరణం జరిగి రావణాసురుడి చేత బందీకృత అయిన సీతమ్మ తల్లి యొక్క మనసు వెంపర్లాటలో అలా ఉంటుంది మా అమ్మ. అది అభివ్యక్తమై మా అమ్మ శోకమూర్తి అయి ఎక్కడో కూర్చుని ఉంటుంది. ఎంత పవిత్ర భావన! ఆ తల్లి గురించి ఎలా భావన చేశారో అలాగే సాక్షాత్కరించింది ఆయనకి అని. మా అమ్మ ఇలా ఉంటుందని వెతికారు వెతికారు వెతికారు, ఇక్కడ ఎక్కడా కనపట్టలేదు అనుకున్నారు. తిన్నగా రావణాసురుడి యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. విభీషణుడు, మహాపార్శ్వుడు, కుంభకర్ణుడు వీళ్ళందరి భవనాలు అయిపోయి ఉత్తమం రాక్షసావాసం హనుమాన బలోజయన్ అససాదాద లక్ష్మీ వాన్ రాక్షసేంద్ర నివేశనం. రావణాంతఃపురానికి వెడితే బోలెడన్ని కక్ష్యలు, బయట కక్ష్యల్లో ఏనుగుల మీద గుర్రాల మీద పహరా కాస్తూ విచ్చుకత్తులు పట్టుకుని లోపల రావణుడు నిద్రపోతున్నాడు. ఎవరు వస్తారో ఉపద్రవానికి అందుకని విచ్చుకత్తులు పట్టుకుని పహరా కాస్తున్నారు. లోపలికి వెళ్ళే కొద్దీ శబ్దం తగ్గిపోతోంది. పువ్వులు కట్టేవాళ్ళు, చందనం తీసేవాళ్ళు, మందంగా వీణ వాయించేవాళ్ళు. ఆ లోపల ఎక్కడో పడుకున్నాడు. అక్కడ దాకా వెళ్ళి చూశారు, పుష్పక విమానం కనపడింది. ఓ ఇది గొప్ప పుష్పక విమానమైన పుష్పక విమానం వంక చూశారు. గృహాణి నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దదర్శ స్వబలార్జితాని. ఇది సౌందర్యం అంటే. ఆ పుష్పక విమానంలో బోలెడన్ని గదులున్నాయి, బోలెడన్ని ఇళ్ళున్నాయి, కానీ అవన్నీ కూడా ఒక్క దాంట్లో కూడా ఏ దోషం లేదు. ఇన్ని సంపదలో సమకూర్చబడి ఉన్నాయి. ప్రతి దాంట్లోనూ కూడా దేవతల యొక్క ఆరాధన జరుగుతోంది. దేవతలు కూడా చూసి సంతోషించేటట్టుగా ఉంది ఆ విమానం అంతా కూడా. అటువంటి విమానాన్ని చూశారు. ఇంకొంచెం ముందుకెళ్ళారు. వెళ్ళి చూస్తే సవీష్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథామహత్ర వృషిమేఘజాలం విద్యుచ్చినద్దం సవిహంగజాలం.
అక్కడ బంగారానికి వైఢూర్యాలు పొదగబడినటువంటి కిటికీలు ఉన్నాయి. ఒక్క కిటికీ వంక చూస్తేట ఇక ఇలా కన్ను తిప్పట్టక్కడే కూర్చోవడమే దాన్ని చూస్తూ, అది సౌందర్యం లంకది. అందుకే సవీష్మజాలం బలవాం దదర్శ, అది ఎలా ఉందంటేట ఆకాశంలో నల్లటి మబ్బు పట్టి సన్నటి వాన కురుస్తుంటే దాని కింద నుంచి పక్షుల బారు ఎగిరితే ఎంత అందంగా ఉంటుందో. బంగారానికి వైఢూర్యాలు పొదిగి దానికి అలంకారం చేసిన జాలు అలా ఉందిట. ఒక కిటికీ పరద అలా ఉంటుంది రావణాసురుడి మందిరంలో. అది చూడ్డానికి హనుమకి చాలా బలం కావలసి వచ్చింది అన్నారు మహర్షి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఏ ఏ అవస్థాలలో ఏ ఏ శుభాశుభ మంచి చెడు కర్మలను చేస్తాడో ఆయా అవస్థాలలో ఆయా ఫలాలను జన్మ జన్మలలోనూ అనుభవిస్తాడు తప్పదు. ఈ మాటలను భీష్మ పితామహుడు చెప్పాడు. ఇవి మనకు అనుశాసన పర్వంలో కనిపిస్తాయి. ఇలాంటి ముత్యాలే ఉపనిషత్తుల్లోనూ ప్రామాణిక ధర్మగ్రంథాల్లోనూ మనకు కనిపిస్తాయి. విధి మానవుడికి చక్కని జీవితాన్ని ఇస్తుంది. మనకు ఎటువంటి జీవితం కావాలో ఆ నిర్ణయాన్ని మనకే వదిలేస్తుంది. మంచిగా నడుచుకుంటావా నడుచుకో, చెడుగా నడుచుకుంటావా నడుచుకో, నీ కర్మ. పుణ్యం చేసుకుంటావా చేసుకో, లేదు పాపం చేస్తానంటావా చేసుకో, నీ ఇష్టం. విధి మనకు ఇంతటి స్వేచ్ఛనిచ్చింది, జాగ్రత్తగా ఉండాలి అనటానికి. కనుక ఈ నిర్ణయం మన చేతిలోనే ఉంది. అంటే మన జన్మను మంచిగానో చెడుగానో మలుచుకోవటం మన చేతిలో ఉంది అంతేగాని దేవుడు ఏదో ఇట్లా ఇచ్చాడు అనుకోకూడదు. మనం చెడు బుద్ధినిచ్చాడు అనుకోకూడదు. మన చేతిలో ఉంది అది. మనమే పాడైపోతున్నాం, మనమే బాగుపడుతున్నాం. భగవంతుడి అనుగ్రహం పొందటానికి తరించటానికి అందరూ అర్హులే. విశ్వామిత్రుడు క్షత్రియుడు పట్టుదలతో శ్రమించి తరించాడు. విదురుడు దాసీపుత్రుడు అయితేనేమి, దిగులు చెందలేదు. మహాశాస్త్రాలు చదివి పండితుడై మహాజ్ఞాని అయ్యాడు, యోగి అయ్యాడు. అష్టావక్రుడు అష్టవంకరలతో పుట్టాడు. అయితేనేమి, అతడు కూడా దిగులు చెందక శ్రమించి పండితుడై పూజ్యుడయ్యాడు. తర్వాత తన వంకరలు సరిచేసుకొని పరిపూర్ణుడయ్యాడు అష్టావక్రుడు. 8 వక్రాలతో పుడతాడు, మనం ఆ కథ చెప్పుకున్నాం కదా. అలాగే ధృతరాష్ట్రుడి ప్రక్కన మంచి మాటలు చెప్పే సంజయుడు ఉన్నాడు. అతడు కర్ణుడు పెరిగిన సూతకాలంలోనే జన్మించాడు కదా. ఆ సంజయుడు మంచి ప్రవర్తనతో నడుచుకున్నాడు, వ్యాసమహర్షి అనుగ్రహాన్ని పొంది తరించాడు. ఇలా ఎందరినో ఉదాహరణలుగా చెప్పవచ్చు మనం. అంచేత జన్మను తరింపచేసుకోవటం అనేది మన చేతిలోనే ఉంది. అంచేత ఎప్పుడూ విధిని నిందించకూడదు. నా కర్మ కర్మ అనకూడదు మాటిమాటికి, అది మనమే చేసుకున్న తప్పది అని చాలా దుఃఖమైనప్పుడు ఏదో జన్మాంతర కర్మ అనుకోవాలి. అంతే, ఏ దుఃఖం అది? నువ్వు సత్యంగా ఉన్నప్పుడు మాత్రమే నిజమైన దుఃఖం అది. నువ్వు అసత్యంగా ఉన్నప్పుడు నిన్ను ఎవరైనా నీకు శిక్షిస్తారే అది దుఃఖం కాదు. అది అది శిక్ష, అది అనుభవించక తప్పదు. అది అంటే సంపూర్ణంగా ధర్మంతో ఉండిన వాడు ఏదో కర్మ అది అనుభవించక తప్పదు. కానీ మన చేతిలో ఉంది దాన్ని మలుచుకోవటంలో. విధిని నిందించకూడదు, విధి మోసగించింది అనకూడదు. అయితే విధి ఏం చేస్తుంది? తగిన సమయంలో మంచి ఫలాన్ని, తగిన సమయంలో చెడు ఫలాన్ని కూడా అందిస్తుంది. కర్ణుడి జీవితంలో కూడా విధి తగిన సమయంలో మంచి ఫలాన్ని ఇచ్చింది, తగిన సమయంలో చెడు ఫలాన్ని కూడా ఇచ్చింది. అందుచేత విధి సాక్షిగా ఉంది అని గ్రహించాలి. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు
స్కాంద, అగ్ని, పద్మ మొదలైన పురాణాల్లో చెప్పబడిన ఒక కథను తెలుసుకుందాం. పూర్వం ఒక రాక్షసుడు సూర్యుణ్ణి ఆరాధించి 1000 కవచకుండలాలను పొందాడు. ఒక రాక్షసుడు, ఆనాటి నుండి అతడు సహస్ర కవచుడు అయ్యాడు. తర్వాత తన రాక్షసత్వాన్ని చూపించాడు. అప్పుడు దుష్ట శిక్షణ చేయాలని శ్రీ మహావిష్ణు అవతారమైన నరనారాయణ మహర్షులు ఆ రాక్షసుడితో యుద్ధానికి దిగారు. ఆ సమయంలో ఆ ఇద్దరు మహర్షులు ఆ రాక్షసుడితో ఇలా ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. ఇద్దరూ కలిసి ఒకరితో యుద్ధం చేయటం ధర్మం కాదు, కనుక మాలో ఒకరే 1000 సంవత్సరాలు నీతో పోరాడతారు, ఇంకొక తపస్సు చేసుకుంటూ ఉంటారు మళ్ళీ ఇంకొకరు అన్నారు. ఒకరు తపస్సు చేసుకుంటారు 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు నీతో పోరాడతారు. ఆ మాటకు సహస్ర కవచుడు అంగీకరించాడు. యుద్ధం ప్రారంభమైంది. నరనారాయణుల్లో ఒకరు రాక్షసుడితో యుద్ధం చేస్తుంటే మరొకరు తపస్సు చేశారు. అలా 999 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ సంవత్సరాల్లో నరనారాయణులు సహస్ర కవచుడి యొక్క 999 కవచాలను ఒకటోటిగా ఛేదించుకొని వచ్చారు. అదే లెక్క వాళ్ళు వేసుకుంది. ఇక ఒకే ఒక్క కవచం మిగిలింది. అప్పుడు చివరిగా నరుడి అర్జునుడి వంతు వచ్చింది. ఇంతలో సహస్ర కవచుడు యుద్ధం నుండి పారిపోయాడు. కొంతకాలానికి మరణించి సూర్యలోకానికి చేరాడు. వీణ్ణి తరింపజేసే బాధ్యత సూర్యుడు స్వీకరించాడు. తగిన సమయం కోసం ఎదురుచూసాగాడు. పురాణాలలో ఈ రాక్షసుడు బ్రహ్మదేవుడి స్వేదం నుండి పుట్టాడని, ఆయన పాపం నుండి పుట్టాడని కూడా చెప్పబడింది. వీడు శుద్ధుడు కావాలంటే మరో జన్మ ఎత్తాలి. ఇదంతా కృతయుగం సంగతి. కాలచక్రం గిరుణ తిరిగిపోయింది. ఇక ద్వాపరయుగం వచ్చింది. ఇంతలో కొంతమంది రాక్షసులు భూమి మీద పుట్టారు. వారిని చూసి దేవతలు కూడా భూమి మీద పుట్టారు. సరిగ్గా ఆ సమయంలో కుంతీదేవి ప్రార్థించింది. సూర్యుడికి ఈ సహస్ర కవచుడు గుర్తుకొచ్చాడు. వాడిని ఆమెకు పుత్రుడిగా ఇచ్చాడు. అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి కర్ణుడు ఎవరని. సూర్యుడి ముఖాంతరంగా వచ్చాడు, సూర్యుడి పుత్రుడు అంటున్నాం, కానీ నిజంగా రాక్షసుడే వీడు. వీళ్ళు వెనకల ఉపారు పోరాడారు. అందుకే ఇక్కడ కృష్ణ అర్జునులు ఇద్దరు చేరుకున్నారు. ఇక్కడ చేరుకొని వీడికి తమాషా పట్టించి కింద పడి చంపారు. అప్పుడు చంపలేదు, ఒక్కడే ఒక కవచంతో పుట్టాడు అనుకున్నాం కదా. ఆ కవచం కూడా విష్ణుమూర్తి లాక్కపోయాడు, కుండలాలు కూడా. తర్వాత ఆ సూర్యపుత్రుడు రాధ అతిరథుడు అనే సూత దంపతుల వద్ద పెరిగి సూతపుత్రుడిగా ప్రసిద్ధి చెందిన కర్ణుడు అయ్యాడు. ఆడే ఇలా సహస్ర కవచుడే కర్ణుడుగా పుట్టడం వల్ల అతడిలో రాక్షసాంశ ఉంది. సూర్యుడి నుంచి పుట్టడం వల్ల దేవతాంశ కూడా ఉంది. చూడండి, రెండు ఉన్నాయి. ఈ కర్ణుడిలో నరకాసురుడు కూడా దూరాడట. చచ్చిపోయిన నరకాసురుడు దెయ్యంగా వచ్చాడు. ఈ విషయాన్ని వ్యాస మహర్షి చెప్పాడు. దీనిని మనం వనపర్వంలో చెప్పుకున్నాం మనం. అందుచేత కర్ణుడిలో మంచి కనిపిస్తుంది, అలాగే చెడు కూడా కనిపిస్తుంది. మంచి కనిపించినప్పుడంతా దాన వీర శూర కరణ ఆహా 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 అంటాం, చెడు కనిపించినప్పుడంతా రాక్షసుడిని తిడతాం. దీనివల్ల కర్ణుడు పడినటువంటి ఇబ్బంది అంతా ఇంత కాదు. రెండు ద్వంద్వాలు, పాపం అనిపిస్తుంది మనకు, రెండు వచ్చాయి. అడి కర్మ అది. వాళ్ళతో ఎందుకు యుద్ధం పెట్టుకున్నాడు? తపస్సు చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 1000 కవచాలు వస్తే వాళ్ళతో యుద్ధం ఎందుకు పెట్టుకున్నాడు? వాదొక కథ ఉంది, మనం చెప్పుకున్నాం ఒక పారి. వాళ్ళు తపస్సు చేస్తుంటే వెళ్ళి వాళ్ళని ఏదేదో అన్నాడు, అందుకని వాళ్ళు యుద్ధానికి వచ్చారు. ఈ విషయాన్ని ఎవరితో చెప్పుకుంటాడు పాపం? చెప్పినా ఎవరు వింటారు? ఎవరూ లేరు. మరి విషయం తెలిసినటువంటి కర్ణుడు బంగారం లాంటి జీవితాన్ని ఎందుకు విషాదాంతం చేసుకున్నాడు అంటే, కర్ణుడికి చిన్నతనంలో అర్జునుడితో విద్యాస్పర్ధ, విద్యలో పోటీ ఉండేది. అపారమైన ఆత్మవిశ్వాసం ఉండేది. అది రాను రాను వృద్ధి చెంది చెడుగా మార్పు చెందింది. స్వభావం వంకరంగా మారింది. విద్యాస్పర్ధ క్రూళ్ళిపోయి
మాచర్యంరాగా మారింది. విద్యార్థులు దీనిని గమనించుకోవాలి. పోటీ అనేది విద్యలో మాత్రమే ఉండాలి, కానీ కర్ణుడి వంటి ప్రమాదం రాకుండా చూసుకోవాలి. పర్సనల్గా తీసుకోకూడదు, కేవలం విద్యలో మాత్రమే తీసుకోవాలంతే. ఎందుకంటే కర్ణుడికి గల ఈర్ష్య అసూయ అతనిని దెబ్బకొట్టే వరకు వెళ్ళింది. కడుపులో మంట 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 అదే ఇప్పటికి వచ్చింది. ఇక్కడ అతడి ఆత్మవిశ్వాసం ఎలా మారిందంటే, నేనే గొప్పవాణ్ణి, నాకన్నా గొప్పవారు ఇంకెవరు లేరు అనేటువంటి స్వ అతిశయంగా మార్పు చెందింది. ఇవే కర్ణుడి జీవితాన్ని నిర్ణయించాయి, రారాజైన దుర్యోధనుడి వద్దకు చేర్చాయి. దాంతో కర్ణుడి గుణ సంపదకు మచ్చ ఏర్పడింది, ఇంకా ఏర్పడింది. అర్జునుడి మీద ఈర్ష్యతో విరోధి వర్గంలోకి, ఈర్ష్య గల దుర్యోధనుడి పక్షంలోకి చేరటం మానవ సహజం. అలాగే కర్ణుడు దుర్యోధనుడి పక్షంలోకి చేరాడు. ఎందుకంటే శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతాడు. అంటే కర్ణుడికి శత్రువు అర్జునుడు, ఆ అర్జునుడి శత్రువు దుర్యోధనుడు. ఆ విధంగా దుర్యోధనుడు కర్ణుడికి మిత్రుడయ్యాడు. చూశారా, కురు పాండవులలో పగను రగిలించాడు. తర్వాత ఏం జరుగుతుందో, అతడికి అనవసరం దానిని పట్టించుకోలేదు. తన మాచర్యాన్ని స్వాతిశయ తత్వాలను ప్రదర్శించుకోవటానికి మొదటిగా అస్త్ర విద్య ప్రదర్శనం కర్ణుడికి బాగా ఉపయోగపడింది. ఇంతలో పెద్దలు అడ్డబడి అర్హత కలవారే ఇందులో పాల్గొనాలి అన్నారు. ఇంకేముంది, ఒకే గుణం ఒకే స్వభావం గల దుర్యోధనుడు ముందుకొచ్చి కర్ణుడికి అర్హత కల్పించాడు, అంగరాజును చేసేశాడు. ఇది కర్ణుడి జీవితంలో పెద్ద మలుపు తిరిగిన ఘట్టం, కర్ణుడు ఊహించని పరిణామం. సామాన్యుడైనటువంటి కర్ణుడి దుర్యోధనుడి క్షణంలో, ఒక క్షణంలో రాజును చేసేశాడు. అప్పుడు కర్ణుడు విశ్వాసాన్ని చూపించాడు. ఎలాంటి విశ్వాసాన్ని చూపించాడంటే, తన సర్వస్వాన్ని దుర్యోధనుడికి దారిపోశాడు. ఎందుకంటే అవమానాన్ని అక్కడ కాపాడాడు కాబట్టి. ఇక్కడ కర్ణుడు తనను ఆదరించిన వాడు ఎలాంటివాడు, మంచివాడా చెడ్డవాడా, ఏ ఉద్దేశంతో తనను చేరదీస్తున్నాడా అని కర్ణుడు ఆలోచించలేదు. రాజును చేస్తూనే ఆనందపడిపోయాడు. ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు వివేకం కలవారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తనకు ఆ సమయంలో గొప్ప విలువ ఇచ్చినందుకు, అర్హత కలిగించినందుకు అప్పుడు కర్ణుడు ఏం చేశాడు, దుర్యోధనుడికి రుణపడిపోయాడు. వచ్చింది అక్కడ, ఆ ఇంట్లో ఉప్పు తిన్నాడు కదా, అందుకని తన ధనాన్ని, మనస్సుని, ప్రాణాన్ని, భార్య బిడ్డలని, చివరికి కీర్తిని కూడా సమర్పించాడు. దుర్యోధనుడి కోసం అంకితమైపోయాడు. కర్ణుడు చూపించిన కృతజ్ఞత ఎంత పరాకాష్ఠకు చేరిందంటే, దుర్యోధనుడు చేసిన అధర్మాన్ని ధర్మం అన్నాడు, దుర్యోధనుడు చేసిన తప్పుడు పనులకు సమర్థించాడు, దుర్యోధనుడికి సంతోషం కలిగేలాగా తప్పుడు మాటలు పలికాడు. కర్ణుడు అర్జునుడి మీద ఈర్ష్య, పగ, ద్వేషాలతో బాధపడ్డాడు. అలాగే దుర్యోధనుడు పాండవుల మీద ఈర్ష్య, పగ, ద్వేషాలతో బాధపడ్డాడు. అందుచేత ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. వారి మనస్సులు పాలు నీళ్లు కలిసిపోయినట్లుగా కలిసిపోయాయి. అందుచేత ఇద్దరి లక్ష్యం ఒకటే అయ్యింది, దుర్యోధనుడికి కర్ణుడిపై ప్రేమ ఆదరం పెరిగిపోయాయి, కర్ణుడికి స్వామి భక్తి పెరిగిపోయింది. కర్ణుడు పాండవులకు జరిగినటువంటి ప్రతి అపకారంలోనూ భాగం వహించాడు. భీముడికి విషం పెట్టడంలో, లక్క ఇంటిని కాల్చటంలో, దొంగజూదంలో ద్రౌపది వస్త్రాపహరణం లాంటి అన్ని విషయాల్లోనూ జతగా 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 ఉన్నాడు. రెండవసారి జరిగిన జూదంలో ఉన్నాడు. పాండవులను అడవులకు పంపించడంలో, ప్రధానంగా సలహా ఇవ్వటంలో ఉన్నాడు. దూతగా వచ్చినప్పుడు శ్రీకృష్ణుడిని బంధించటంలో కూడా ముఖ్య సలహాదారులుగా ఉన్నాడు. మొత్తం మీద అన్ని నీచపు పనులతోనూ ముందుగా ఉన్నాడు. కళింగ రాజకన్య అయినటువంటి శుభాంగికి స్వయంవరం జరుగుతున్నప్పుడు అక్కడికి దుర్యోధన కర్ణులు వెళ్ళారు. అయితే ఆమెను దుర్యోధనుడు నచ్చలేదు. వరమాలతో దుర్యోధనుడిని దాటి ముందుకు వెళ్ళిపోయింది. దాంతో అతడికి బాగా కోపం వచ్చి ఆమెను బలవంతంగా అపహరించాడు. అప్పుడు రాజులందరూ యుద్ధానికి దిగారు.
కర్ణుడు వారిని అందరినీ ఓడించాడు. ఈ విషయం శాంతిపురంలో ఉంది. మనకు ముందు మనం చెప్పుకుందాం ఆ కథ. ఇక్కడ దుర్యోధనుడు చేసింది న్యాయమా అన్యాయమా అనే ప్రశ్న కర్ణుడికి లేదు. దుర్యోధనుని మనస్సు సంతోషించాలంతే పక్కవాడి గురించి కర్ణుడికి అక్కర్లేదు. అలాగే ద్రౌపది వస్త్రాభరణంలోనూ కర్ణుడు ధర్మాధర్మాలను పట్టించుకోలేదు. దుర్యోధనుడు సంతోషించడమే ప్రధానంగా పెట్టుకొని పాండవుల పట్ల ఘోరాతిఘోరంగా ప్రవర్తించాడు. నీచులను ఆశ్రయించిన దోషం వల్ల నీచ గుణాలు విజృంభిస్తాయి. పైగా రాక్షసులు కూడా నీచులనే ఆశ్రయించి ఉంటారు కూడా. నరకాసురుడు కర్ణుణ్ణే ఆశ్రయించి ఉన్నాడు కదా. దుర్యోధనుడు కర్ణులు ఇద్దరూ అసూయపరులే. తమ వైభవాన్ని పాండవులకు చూపించి వారికి కన్నీరు తెప్పిద్దామనుకున్నారు. భుజం మీద భుజం వేసుకొని ఉత్సాహంగా ఘోషయాత్రకు బయలుదేరారు. అయితే అక్కడ కథ అడ్డం తిరిగింది. అనుకున్నదొకటి, అయినదొకటి. వారికి దారుణమైన అవమానం కూడా జరిగింది. పాండవుల చేతిలో బ్రతికి బయటపడ్డారు. దాంతో గాఢమిత్రులు కన్నీరు కార్చారు. ఉత్తర గోగ్రహణంలో కూడా అయితే కర్ణుడు చేసిన ఆర్భాటం అంతా ఇంత కాదు. మొదటిగా పారిపోయిన వాడు ఒక సోదరుని కూడా కోల్పోయాడు. ఇలా అపజయాలు పాలవుతున్న కర్ణుడి పరాక్రమాన్ని చూసి దుర్యోధనుడు సందేహించాడు. అప్పుడే కొంచెం సందేహం వచ్చింది, ఎందుకు ఇటు మాటిమాటికి పారిపోతున్నాడు అని. వట్టి మాటలతోనే చేట్లా వీడి కథ ఏంటి అని. అప్పుడు కర్ణుడు తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని అనుకున్నాడు. తన విశ్వాసాన్ని నిరూపించుకోవాలని దిగ్విజయ యాత్ర చేసి రాజులందరినీ ఓడించాడు. బాగుంది లేండి. దాంతో దుర్యోధనుడు కర్ణుడిని ఇంకా సందేహించలేదు, ఇక వద్దులే అనుకున్నాడు. ఏదో వచ్చింది, ఎందుకు ఎప్పుడు రెండు మాటలు పారిపోయినప్పుడు అనిపించింది. అప్పుడు అన్ని చోట్ల నుంచి తీసుకొచ్చాడు. అప్పుడు కొంచెం మనకు సమాధానమైంది. కర్ణుడు దండయాత్ర చేయగా వచ్చినటువంటి ధనంతో దుర్యోధనుడి చేత బ్రహ్మాండంగా వైష్ణవ యాగం చేయించాడు విరుద్ధంగా. ఈ విషయాన్ని మనం వనపర్వంలో చెప్పుకున్నాం. ఆహా, ఆ యాగం గురించి ఎంత బాగా చెప్పుకున్నాము. అప్పుడు మనం భీమార్జునులతో యుద్ధం చేసినప్పుడల్లా ఓడిపోతున్నా కూడా నేనొక్కడనే శ్రీకృష్ణుడితో సహా పాండవులను జయిస్తాను అని ఎప్పుడు ప్రగల్భాలు పలుకుతూ ఉండేవాడు. కర్ణుడిలో దుర్గుణాలు ఇలా కనిపించాయి. ప్రతి చిన్న విషయానికి యుద్ధం చేద్దామంటాడు, అందరినీ జయిస్తానంటాడు అని డంబాలు పలుకుతాడు. ఇవి దుష్టులతో సహవాసం చేయటం వల్ల కలిగిన ఫలాలు. దుష్టుల స్నేహం ఎప్పటికీ చేయకూడదు, జ్ఞాపకం పెట్టుకోండి. అది బయట వాళ్లతో స్నేహమే చేయకూడదు. అయితే కర్ణుడిలో మంచి ఉందా అంటే ఉంది. దాన్ని ఎవరు చెప్పారు? భగవంతుడే చెప్పాడు. ఏమని? ఒకసారి శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్ణుడి గొప్పతనం గురించి ఇలా చెప్పాడు. కర్ణుడు కృతజ్ఞత గలవాడు, విశ్వాసపాత్రుడు, దేవతా ఉపాసకుడు, విప్రభక్తి గలవాడు, మహాదాత, సత్యసంధుడు, కరుణ గలవాడు. నీచుల ఆశ్రయం వల్లే దోషాలు చేశాడు, ఇది బాగా తెలుస్తుంది అని కర్ణుణ్ణి మెచ్చుకున్నాడు. ఇంత మంచివాడు ఎట్లా? నీచుల స్నేహం. ఆ నీచుల స్నేహంతో నీచు బుద్ధి వాళ్ళలో ఉండే పాపం అంతా ట్రాన్స్ఫర్ అయింది. ఈ విషయాన్ని మనం ద్రోణపర్వంలో చెప్పుకున్నాం. ఇదేం ప్రవర్తన? ఈ ద్విపాత్రాభినయం ఏమిటి? కర్ణుడు బయట ఒక రకంగా ప్రవర్తిస్తున్నాడు, లోపల ఒక రకంగా ప్రవర్తిస్తున్నాడు. ఏమిటిది ద్విపాత్ర? ఒక వ్యక్తిలో ఈ వైవిధ్యం ఏమిటి? ఈ తేడా ఏమిటి? దీనినే మనం పట్టుకోవాలి. నిజానికి కర్ణుడే ఒక రహస్యం. కర్ణుడి పుట్టుకే రహస్యం. కర్ణుడి జీవితమే రహస్యం. కర్ణుడు నడవడకే రహస్యం. మరి ఇలా రెండు రకాలుగా ప్రవర్తిస్తున్న కర్ణుడికి ఆనాటి పెద్దలు కానీ భగవంతుడు కానీ మంచి బుద్ధులు చెప్పలేదా? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.